పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిఐటీయూ ఆధ్వర్యంలో సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ లో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండం రమణ పాల్గొని మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా లీటర్ పెట్రోల్ 100 రూపాయలకు వచ్చిందని, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించని బీజేపీ ప్రభుత్వం, ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయని, సాకుతో పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో టెక్స్టైల్ పార్క్ పవర్ లూప్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కూచన శంకర్ నాయకులు, ఆడెపు శుభశేఖర్, జిల్లా సదానందం, అడెపు రవి, శ్రీనివాస్, కనకయ్య, రాజశం, సుదర్శన్, రవి, టెక్స్టైల్ పార్క్ కార్మికులు పాల్గొన్నారు. చేపట్టడం జరిగింది. మరి ప్రజలకు మేలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి సత్యాధీన అనే పేరుతో ప్రజలందరినీ సత్యదినాలు తీసుకొచ్చే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. వెంటనే ఈ పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలను తగ్గించి మరి సామాన్య ప్రజలకు మేలు చేయాలని, లేకపోతే రాబోయే రోజుల్లో మరి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కూడా చేస్తామని సందర్భంగా తెలియడం జరుగుతూ ఉంది.